हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक रिव्यू चैनल। ई रोज़ मनम वन प्लस थ्री मोबाइल गुरिंची तेलुगुलो रिव्यू चूस्तां। ई मोबाइल नी अनौंस मरियु रिलीज़ चेयबड़िंदी जून 2016 लो, अंटे अदे जून नेललो अनौंस चेसी अदे नेललो रिलीज़ चेयबड़िंदी। दीन वेट वच्चेसी 158 ग्राम उंटुंदी। दीन स्क्रीन साइज 5.5 इंचेस उंटुंदी। दीनिलो नानो सिम्स, ఇది డ్యూయల్ సిమ్ మొబైల్. దీంట్లో రెండు నానో సిమ్స్ మనం వేసుకోవచ్చు, అంటే హైబ్రిడ్ సిమ్స్ మనం దీంట్లో వేసుకోరాదు. రెండు నానో సిమ్సే ఉంటాయి, అంటే మైక్రో సిమ్స్ కార్డ్ సపోర్ట్ దీంట్లో లేదు. దీని స్క్రీన్ టైప్ వచ్చేసి ఆప్టిక్ అమోలేడ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ అని అంటారు. ప్రొటెక్షన్ కోసం దీనిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4ని యూజ్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి దీంట్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే వర్జన్ 6.0.1 మార్ష్మెలో ఉంది. దీంట్లో క్వాల్కమ్ చిప్సెట్ మరియు స్నాప్డ్రాగన్ 820 ప్రొసెసర్ కూడా ఉంది. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్ లేదు, కానీ ఇంటర్నల్ మెమరీ దీంట్లో 64 GB ఉంది. సాధారణంగా 64 GB చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ సపోర్ట్ లేదు. మరియు 6 GB ర్యామ్ ఉంది, అంటే దీన్ని మనం ఎన్ని అప్లికేషన్స్ కావాలంటే అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైమరీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది. ప్రైమరీ కెమెరా 16 MP ఉంటుంది, మరియు సెకండరీ కెమెరా 8 MP ఉంటుంది. ప్రైమరీ కెమెరాతో LED ఫ్లాష్ కూడా ఉంది ఒకటి. ముందుకు వెళ్తే దీనిలో బ్లూటూత్ వర్జన్ 4.2 ఉంది. దీనిలో NFC సపోర్ట్ ఉంది. NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, అంటే రెండు మొబైల్స్తో మనం ఈ మొబైల్ నుంచి సెకండ్ మొబైల్కి ఏదైనా డేటా సెండ్ చేయాలంటే NFC ఫీచర్ని యూజ్ చేసి విదౌట్ బ్లూటూత్ లేదా వైఫైతో మనం అది లేకుండా మనం NFC యూజ్ చేసి డేటా సెండ్ చేసుకోవచ్చు. దీంట్లో USB టైప్ సి ఉంది, అంటే మనం సాధారణంగా యూనివర్సల్ డేటా కనెక్టర్ను యూజ్ చేసుకుంటాం ఛార్జింగ్ కోసం. దాన్ని ఒకే రకంగా మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఒకే రకంగా పెట్టుకోవచ్చు, కానీ టైప్ సి రివర్సిబుల్ కనెక్టర్ సపోర్ట్ ఏమిటంటే మనం ఆ కనెక్టర్ను ఎలా కావాలంటే అలా ఈ స్లాట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. ఫ్రంట్లో ఈ బటన్ ఉంది, దీన్ని ఫింగర్ ప్రింట్ రీడర్ అని అంటారు. దాని తర్వాత దీనిలో బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ ఉంది, కానీ ఇది ఈ బ్యాటరీని మనం దీనిలో నుంచి తీసుకోరాదు. ఫ్రంట్లో ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే మనం ఇది వాల్యూమ్ రాకర్స్, అంటే మనం వాల్యూమ్ని తక్కువగా లేకపోతే ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది ఈ OnePlus 3లో కొత్త ఫీచర్ ఏమిటంటే అలర్ట్ స్లైడర్ అని దీన్ని అంటారు. ఈ అలర్ట్ స్లైడర్ని యూజ్ చేసి మన మొబైల్ని సైలెంట్ లేదా ప్రయారిటీ లేదా ఏ కాల్ అయినా రిసీవ్ చేసుకోవాలి, అంటే మనకు కావాల్సిన రకంగా మనం ఈ స్లైడర్ను సెట్ చేసుకోవచ్చు. రైట్లో చూస్తే రైట్లో పవర్ బటన్ ఉంది. దీని మీద ఇది నేను కొత్త కవర్ వేసుకున్నాను కాబట్టి సిమ్ ట్రే మనకు కనబడటం లేదు, కానీ ఇది పవర్ బటన్. దీని మీద సిమ్ స్లాట్ ఉంది, దాంట్లో రెండు మైక్రో సిమ్స్ వేసుకోవచ్చు. టాప్లో ఏం లేదు. బాటంలో టైప్ సి యూఎస్బీ కనెక్టర్ ఉంది. దాని తర్వాత టైప్ సి యూఎస్బీ కనెక్టర్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. దాని తర్వాత స్పీకర్ ఉంది. ఇది 3.5 mm జాక్ మరియు సెకండరీ మైక్. బాటం వచ్చి అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ OnePlus 3 ఒక చిన్న రివ్యూ నేను మీకోసం మీ ముందట పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరియు ఫ్యూచర్లో మీకు ఈ నా ఛానల్ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.